నమస్తే అండి. బిందిరొట్టి ఎలా చేసుకోవాలి ఈరోజు వీడియో అండి. అది నా స్టైల్లో, నేనైతే మా అమ్మ ఎలా చేస్తో అలాగే చేస్తాను, కావాలని నేర్చుకున్నాను అనమాట ఇలా చెయ్యాలి అని చెప్పి. చాలా సింపుల్, వరిపిండితో చేసుకుంటారు కదా. అయితే దీనికి నానబెట్టుకున్న శనగపప్పు, ఇంకా నేను బొబ్బర్లు ఉంటే అదే అలసందలు అని కూడా అంటారు కదా, అవి కూడా నానబెట్టుకుని దీంట్లో కలిపాను. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కూరు, అలా మన ఇష్టం అనమాట. స్పైసీగా ఎన్ని రకాలు కావాలంటే అన్నీ కలుపుకుని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తాను. బిందిరొట్టు చేసుకోవడానికి వరిపిండి కావాలనుకున్నాను కదా. వరిపిండి ఎలా అంటే, ఒక గ్లాసు వరిపిండికి మనం గ్లాసుకి కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు నీళ్లు తీసుకోవాలన్నమాట. ఇలా ఒక గిన్నెలో గ్లాసున్నర నీళ్లు పోసాను నేను. అంటే కొందరు గ్లాస్ పోస్తారు, కానీ నేనైతే ఇంకొంచెం పోస్తాను, మరి గట్టిగా లేకుండా ఉంటుందని. ఇలా ఈ నీళ్లు మరుగుతుండగానే దీంట్లో ఉప్పు, జీలకర్ర, మనకు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, ఇంకా వెన్నపూస వేసి అవి బాగా మరిగాక ఇలా పిండి వేసుకుని స్టవ్ కట్టేసుకోవచ్చు. ఉప్పుడు పడతాం అంటారు కదా, అలాగనమాట. స్టవ్ కట్టేసుకోవాలి. కట్టేసుకుని ఇలా పిండి బాగా ముద్దయ్యే వరకు తిప్పేసుకుంటే మనకి ఆ వేడికి మగ్గిపోద్ది అనమాట పిండి. దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న ఈ శనగపప్పు, ఇంకా బొబ్బర్లు రెండు వేసి కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. కాసేపు అలా మూత పెట్టుకుని కొంచెం ఆరే వరకు, అంటే మనం ముద్ద చేయడానికి వేడి చేతికి పట్టాలి కదా చికెన్ చెప్పి, అది ప్లస్ అలా వేసుకుని మనం మూత పెట్టుకుంటే అది చక్కగా పిండిలో, వేడి వేడి పిండిలో కలిసిపోయి మగ్గిపోయి ఉంటుంది అన్నమాట. పప్పులు అవి కూడా చక్కగా వేడికి పట్టేసి ఉంటాయి. ఇలా తిప్పేసుకుని మూత పెట్టుకుని ఒక 5-10 నిమిషాలు అలా కొద్దిగా వేడి ఆరే వరకు ఉంచేస్తాం. పిండి ఆరిపోయిన తర్వాత మనం చేతికి తడి చేసుకుని ఇలా చిన్న చిన్న ముద్దల్లా చేసుకుని పక్కన పెట్టుకున్నట్టయితే మనం దేంట్లో అయితే వత్తుకుంటామో దాంట్లో తేలిగ్గా వత్తుకోవడానికి ఉంటుంది అన్నమాట. ముద్ద తీసుకుని అలా పెట్టుకోవచ్చు. ఇలా ఫస్ట్ మనం దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో దానికి నూనె రాసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా రాయొచ్చు, ఇంకా వెన్నపూస కూడా రాసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. ముందుగా దానికి రాసుకుని ఇప్పుడు ఇలా ఈ ముద్ద తీసుకున్నాం కదా, దాన్ని మొత్తం పలచగా సరిపడా వత్తేసుకోవాలి. అలా వత్తుకునేటప్పుడు చేతికి, అరచేతికి నీళ్లు రాసుకోవచ్చు, లేకపోతే నూనె తడి చేసుకోవచ్చు. అలా రాసుకున్నట్టయితే మనకి అరచేతికి అంటుకుపోకుండా ఉంటుంది వత్తుకునే టైంలో, లేకపోతే అరచేతుల నుండి అంటుకుపోయి ఇది నీట్గా అందంగా రాకుండా, అందంగా రాదనమాట. ఇలా తెలిసిందే కదా మనకి చేతులకు అంటుకుపోయినట్టయితే అది నొక్కడానికి కూడా వీలవదు, అందుకని చెప్పి మనం అలా అరచేతులు తడి చేసుకుని ఇలా నొక్కినట్టయితే చక్కగా పాన అంతా కూడా నీట్గా అలా అందంగా వస్తుంది. దళసరి కూడా మనం మరీ పలచగానూ రాకుండా, మరీ మందంగానూ రాకుండా చూసుకుని వత్తుకోవాలి. మరీ పలచగా వచ్చినా అది బాగా క్రిస్పీగా వచ్చేసి అంత టేస్ట్ అనిపించదు అన్నమాట. అలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మధ్యలో ఇలా హోల్స్ లా చేసుకుని చుట్టూను అందులో వెన్న కానీ లేకపోతే నూనె ఏదైనా వేసి మనం అలా కాల్చుకుంటా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటా ఉన్నట్టయితే అంత సమానంగా కాలద్దు అనమాట. మూత పెట్టేసుకుంటే కాసేపటికి సిమ్లో పెట్టుకోవాలి దీన్ని, అది ఎంతసేపు సిమ్లోనే కాల్చుకోవాలన్నమాట. హైలో అది పెట్టకూడదు, పెట్టినట్టయితే పైన వేయకుండా అడుగున మాడిపోయినట్టు అయిపోద్ది. అందుకని చెప్పి మనం చిన్న మంట మీదే ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో తిప్పుకుంటా అలా ఉంచుకున్నట్టయితే ఇలా సమానంగా కాలద్దు అనమాట. చూసారు, రెడీ అయిపోయింది కదా, చక్కగా తెలుస్తుంది కదా హోల్స్ మధ్యలో నుంచి ఎర్రగా కాలినట్టును, రెడీ అయిపోయినట్టే. ఇలా ఇలా వస్తే మనకి తయారైపోయినట్టే అనమాట. ఇలా మధ్యలో అలా మనకి ఎక్కడైనా కాలినట్టు అని అనిపిస్తే మనం కొంచెం వంచుకుని పక్కకు పెట్టుకుని అలాగా మంట మీద అలా పెట్టుకున్నట్టయితే చివరిలో అంచులు అది కూడా కాలుతూ ఉంటుంది అనమాట, కాలద్దు అనమాట.
రెడీ అయిపోయిందండి. చూస్తుంటే తెలుస్తుంది కదా, చక్కగా కాలి సమానంగా అంచులు అవి కూడా అంటాను. చాలా తేలికండి ఇది, మన ట్రెడిషనల్ అన్నమాట. మా ఆ సైడ్ కోస్తా సైడ్ అయితే దీన్ని బిందురొట్టె అని అంటారు. మరి మిగిలిన వైపు అది చాలా రకాల పేర్లు అవి ఉంటాయి కదా. ఒక 5 నిమిషాలకి ఇది ఆరిపోయాక చక్కగా ప్లేట్ని ఆ పాన్ని వదిలేసి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఇలా బార్లిచ్చుకున్నట్లయితే చక్కగా ఖాళీ ఉంది కదా బిందురొట్టి, మంచి టేస్టీగా ఉందండి, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఇది మన సంప్రదాయపు వంటకాలు, ఇటువంటి వంటకాలన్నీ కూడా నేర్చుకోవాలి తప్పకుండా, ఎవరైనా సరే మర్చిపోకూడదు. మరి ట్రై చేసి వీడియో ఎలా ఉందో మీకు కామెంట్స్ ద్వారా చెప్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.